सरू नगर भगत सिंग नगर में भरोसा सेंटर शंकुस्थापना कार्यक्रम भरोसा सेंटर को शंकुस्थापना चेसिन होममंत्री महम्मद आली कार्यक्रम में पाल्गोन्न डीसीपी महेंद्र रेड्डी राचकोंडा पोलीस कमिश्नर महेश भगवत एलबी नगर एमएलए सुधीर रेड्डी पोलीस उन्नताधिकारुलु మూడు న్యూ ఫెసిలిటీస్ ని ఇనాగరేట్ చేసుకోవడంతో పాటుగా ఇక్కడ శ్రీ భరోసా సెంటర్ కి ఫౌండేషన్ స్టోన్ మన గౌరవ అమాచీలు వారి చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ కార్యక్రమం మనం టేకప్ చేయడం జరిగింది. అయితే రాచకొండ కమిషనరేట్ కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత మొదటి పోలీస్ కమిషనర్ గా ఇక్కడికి విచ్చేసినటువంటి మహేష్ భాగవత్ గారు అలాగే ఇక్కడ పని చేస్తున్నటువంటి అందరు అధికారులు సిబ్బంది ఈ కమిషనరేట్ ని హైదరాబాద్ సమానంగా సరితూగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి వసతుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడంతో పాటుగా ఈ న్యూ కమిషనరేట్ ఏరియా లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశయాలకు అనుగుణంగా ఈ ఏరియాలో క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ ఇంప్రూవ్ చేసి ప్రజలలో భద్రతా భావాన్ని పెంచి ఈ నూతన కమిషనరేట్ ఆవిష్కరణ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మరింత నాణ్యమైనటువంటి సేవలను అందించడంలో గత 5 సంవత్సరాలుగా చాలా రెండు తులనాలు బాగా జరిగింది. ఈరోజు మీటింగ్ ఈ చాలా అండ్ ఐటీఎస్ ఆఫీస్ బిల్డింగ్ అంటే ఫౌండేషన్ చేశారు, సిటీస్ ఇనాగ్రేషన్ చేశారు ఎల్బీ నగర్ లో సిటీలో. ఈ మహేశ్వరంలో ఈరోజు ఒక ఫౌండేషన్ పెట్టారు. ఈ ఫౌండేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఉంది. ఇది ఇది భరోసా సెంటర్ ఫౌండేషన్ పెట్టారు. ఈ 1.75 crores ఉంది, 5,500. మా అనుభవ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంతకుముందు పోలీసులో సిటీస్ లేదు, భరోసా సెంటర్ లేదు, అమ్మాయి కేసెస్ చాలా వస్తుంది. ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ పోయి ఇన్స్పెక్షన్ చేస్తే ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తే మీ దగ్గర కేసెస్ ఏం వస్తాయంటే ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది అంటే అది కేసెస్ పోయింది. అలా కోసం మా అనుభూతి గారు సిటీ కోసం ఒక కమిటీ ఫామ్ చేశారు. చాలా డిస్కషన్ చేసిన తర్వాత సిటీ ఫామ్ చేశారు. ఇప్పుడు 133 సిటీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. అది భరోసా సెంటర్ అండి. అమ్మాయి కోసం ఉంది, ఆయనకు ఏం ప్రాబ్లం వస్తాయంటే భరోసా సెంటర్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం అంటే కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. ఇండియాలో మా పోలీసు చాలా బాగా పనిచేస్తున్నారు. మా డీజీపీ గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన తెలంగాణ వచ్చే ముందు ప్రతి ఎప్పుడూ పోలీసు అంటే డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. చాలా పోలీసు కూడా బాగా పనిచేస్తున్నారు. సీసీటీవీ కెమెరాస్ మొత్తం ఇండియాలో ఇంత కెమెరాస్ ఉంది. 64% కెమెరా ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్లో. మా ముగ్గురు కమిషనర్లు చాలా బాగా చేస్తున్నారు. ఈ మహేష్ భగవత్ గారు చాలా ఎక్కువ పనిచేయాలని ఉన్నారు. చాలా మనకు అందరూ అంటే వచ్చి చెప్తున్నారు. ఇక్కడ మహేంద్ర గారు కమిషనర్ గారు కలిసి వస్తాయంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి అందరికీ ఎంతకీ ప్రాబ్లం ప్లాన్ చేస్తున్నారు అంటే మా పబ్లిక్ వచ్చే మాకు చెప్తున్నారు. ఇది బాగా సైన్ ఉంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా ఫ్రెండ్లీ పోలీసులు పనిచేస్తున్నారు. మా పోలీస్ ఇంతకుముందు తెలంగాణ వచ్చే ముందు చాలా పబ్లిక్లో డౌట్ ఉంది. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆన్ రెడ్ కార్డ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మా పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్లీ పోలీసులు చేసిన తర్వాత చాలా బాగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు, బాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అందరికీ నా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ ఆఫీసర్కి నేను పేరు పేరుతో అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను.